దేశంలో విరాట్ కోహ్లీ ఫామ్ పై హాట్ డిబేట్ జరుగుతోంది. అసలు విరాట్ కు ఏమైందనే చర్చ ఇప్పుడు ఊపేస్తోంది. ఒకప్పుడు పరుగుల వేటలో దూసుకుపోయిన కోహ్లీ ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు అన్నదే ప్రశ్న. గతంలో ఎప్పుడూ లేనంత పూర్ ఫామ్ లో ఆర్సీబీ మాజీ కెప్టెన్ ఉన్నాడు. ప్రస్తుత సీజన్ లో ఇప్పటి వరకు 7 ఇన్నింగ్స్ లాడిన కోహ్లీ 119 పరుగులు చేశాడు. అయితే గత సీజన్లలో 7 మ్యాచ్ల తర్వాత లెక్కలు తీస్తే ఈసారి కోహ్లీ పర్ఫార్మెన్స్ దారుణంగా ఉంది. 2008 సీజన్ లో 7 మ్యాచ్ల్లో కలిపి 122 పరుగులు చేశాడు. 15 సీజన్ ముందు వరకు 7 ఇన్నింగ్స్లో 122 పరుగులే తక్కువ. అయితే ఇప్పుడు 7 ఇన్నింగ్స్ల తరువాత చూస్తే కోహ్లీ బ్యాట్ నుంచి 119 పరుగులే వచ్చాయి. 2013 సీజన్ లో 7 మ్యాచ్ల తరువాత విరాట్ సాధించిన పరుగులు 322. ఇక 2016లో అయితే 7 ఇన్నింగ్స్లోనే 433 పరుగులు సాధించాడు. దీంతో గతంలో చూపించిన పొగరేమైంది అంటూ క్రికెట్ లవర్స్ ప్రశ్నిస్తున్నారు. నిజానికి భారం తగ్గించుకునేందుకు కోహ్లీ కెప్టెన్సీని కూడా వదిలేశాడు. అయినా ఫలితం కనిపించడం లేదు. తనదైన మార్క్ చూపించలేకపోతున్నాడు. ఫీల్డింగ్ లో అగ్రెసివ్ గా కనిపిస్తున్నా బ్యాటింగ్ లో మాత్రం ఉసూరు మనిపిస్తున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే ఆర్సీబీకి కోహ్లీ భారంగా మారిపోయాడని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అయితే విరాట్ ను తక్కువగా అంచనా వేయొద్దని చెబుతున్నారు. సరైన టైంలో ట్రాక్ లోకి వచ్చేస్తాడని అంటున్నారు. ఒకసారి మంచి ఇన్నింగ్స్ ఆడితే ఆర్సీబీ జట్టు మొత్తానికి ఎనర్జీ వస్తుందంటున్నారు. మున్ముందు సీజన్ లో కోహ్లీ బ్యాట్ నుంచి భారీ స్కోర్లను ఎక్స్పెక్ట్ చేయొచ్చని చెబుతున్నారు.